Namaste, welcome to Hit TV Crime News. Karnulu Prabhutva Aspathrilo Premukudi Anumanaspada Mruti Kalakalani Reputondi. Urivesukoni Mruti Chendadani Ammayi Tarapu Varu Aropistunnaga Ledu Ammayi Ame Kutumbaniki Chendina Vari Hatya Chesarani Mrutula Tallidandrulu Avedana Vyaktam Chestunnaru. Mrutadehanni Postmortem Nirvahinchi Nijanichalu Vellanichalani Abbayi Kutumbikulu Demand Chestunnaru. Ee Vishada Ghatana Satyasai Jilla Dharmavaram Mandalam Nelakota Gramamlo Chotu Chesukundi. Satyasai Jilla Dharmavaram Mandalam Nelakota Gramaniki Chendina Shanmuka Nayak Anantapuram Jilla Urukonda Mandalam Venkatampalli Tandaku Chendina Ramanamma Premikulu. కొద్ది కాలం కలిసి తిరిగిన తర్వాత విభేదాలు వచ్చాయి. రాజీ ప్రయత్నాలు జరిగినా ఫలించలేదు. రెండు కుటుంబాల మధ్య ఘర్షణలు జరిగాయి. ఆ తర్వాత ఇద్దరు విడిపోయారు. ఈ నేపథ్యంలో తిరుపతిలో ఉంటున్న అబ్బాయి షణ్ముఖ్ నాయక్ కర్నూలులో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటున్న రమణమ్మ దగ్గరికి వచ్చారు. ఏం జరిగిందో తెలియదు కానీ ఉరివేసుకుని చనిపోయాడని మృతదేహం ఆసుపత్రిలో ఉందని షణ్ముఖ్ నాయక్ పేరెంట్స్ కి రమణమ్మ ఫోన్ చేసి చెప్పింది. పుటావుటిన కర్నూలు వచ్చిన షణ్ముఖ్ నాయక్ పేరెంట్స్ కన్నీటి పర్యంతమయ్యారు. రమణమ్మ ఆమె పేరెంట్స్ కలిసి చంపారని శవ పరీక్ష నిర్వహించాలని మృతుడి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. రమణమ్మతో పాటు మరో ముగ్గురు కలిసి ఆసుపత్రిలో డెడ్ బాడీని పెట్టి వెళ్లిపోయారని ఆరోపిస్తున్నారు. శవ పరీక్ష చేసేందుకు రమణమ్మ సంతకం అడుగుతున్నారని ప్రస్తుతం ఆమె పరారులో ఉందని అంటున్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తులు చేసి చర్యలు తీసుకోవాలని కర్నూలు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ధర్వారం రూరల్ పోలీస్ స్టేషన్లలో బాధితులు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆమెది గుంటూరులోని ఆర్ అగ్రహారం. అతనిది గుంటూరులోనే హౌసింగ్ బోర్డు కాలనీ. ఇద్దరికి పరిచయం లేదు కానీ అనుకోకుండా మ్యాట్రిమోనిలో ఒకరి బయట మరొకరు చూసి ఇష్టపడ్డారు. మొదట్లో ఆయన పరిచయం స్నేహంగా మారి ఆ తర్వాత పెళ్లి వరకు వెళ్ళింది. అయితే హౌసింగ్ బోర్డుకు చెందిన సాత్విక్ తనను తాను స్థితివంతుల బిడ్డగా పరిచయం చేసుకున్నాడు. తాను అమెరికాలో ఉంటున్నట్టు చెప్పాడు. అయితే మ్యాట్రిమోని సైట్లో పరిచయం అవడంతో పెళ్లి ప్రపోజల్ కూడా తీసుకొచ్చాడు. ఇద్దరిది గుంటూరు కావడం, ఒకరంటే మరొకరు ఇష్టపడటంతో సాత్విక్ ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఫోన్లోనే ఇద్దరు అంగీకారానికి వచ్చారు. తరచూ ఫోన్లోనే మాట్లాడుతున్నాడు. అయితే అతను ఓ రోజు ఫోన్ చేసి అర్జెంటుగా డబ్బులు కావాలని ఆమెను అడిగాడు. పెళ్లి కూడా కుదరడంతో ఆమె అతన్ని నమ్మింది. ఏకంగా 7.5 లక్షల రూపాయల డబ్బులను అతనికి ఇచ్చింది. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే వీరిద్దరి వివాహం ఈరోజు జరగాల్సింది. అయితే 7.5 లక్షల రూపాయల డబ్బులు తీసుకున్న తర్వాత సాత్విక్ ఆమెతో మాట్లాడడం మానేశాడు. దీంతో ఆమెకు అనుమానం వచ్చి సాత్విక్ గురించి ఆరా తీయడమే కాకుండా విషయం మొత్తాన్ని ఆమె తల్లిదండ్రులకు బంధువులకు చెప్పింది. దీంతో వారు కూడా సాత్విక్ గురించి వివరాలు సేకరించడం మొదలు పెట్టారు. మొత్తానికి హౌసింగ్ బోర్డు అని సాత్విక్ ఇంటి అడ్రస్ పట్టుకుని అక్కడికి వెళ్లారు. అయితే సాత్విక్ స్టూడెంట్ వీసాపై అమెరికా వెళ్ళినట్లు ఆమె బంధువులకు తెలిసింది. ఆమె బంధువులు సాత్విక్ తండ్రితో పెళ్లి ప్రపోజల్ గురించి చెప్పడమే కాకుండా ఆమె ఇచ్చిన డబ్బుల గురించి కూడా చెప్పారు. అయితే సాత్విక్ తండ్రి వారు చెప్పిన మాటలను కొట్టిపారేశారు. డబ్బులు ఇచ్చేది లేదని తెగేసి చెప్పేశాడు. మరోవైపు సాత్విక్తో ఫోన్లో మాట్లాడేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో ఆమె మోసపోయినట్టు తెలుసుకుంది. గుంటూరు స్పందన కార్యక్రమంలో పెళ్లి పేరుతో మోసం చేసిన సాత్విక్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. అయితే విదేశాల్లో ఉన్న సాత్విక్ను ఇండియాకు తీసుకురావడం అంత సులభం కాదని పోలీసులు అంటున్నారు. అయితే ఆమె డబ్బులిచ్చిన వివరాలను సేకరిస్తున్నారు. మొత్తం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మోసపోయేవారు ఉంటే మోసం చేస్తూనే ఉంటారనే నానుడి నిజమవుతోంది. స్వామీజీల ముసుగులో కేటుగాలు అమాయకులను మోసం చేస్తూనే ఉన్నారు. కొత్తగా నిర్మించిన ఓ ఇంటికి వచ్చిన స్వామీజీ ఆ ఇంట్లో బంగారు ఆభరణాలన్నింటినీ మాయం చేశాడు. అమాయకులను ఆ స్వామీజీ ఎలా మోసం చేశాడు? 30 తులాల బంగారు ఆభరణాలు ఎలా తస్కరించాడు? సిరిపక్కిలో జరిగిన ఈ మోసాన్ని పోలీసులు బయటపెట్టి స్వామీజీని కటకటాల పాలు చేశారు. స్వామీజీ చేసిన మా ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. యాదాద్రి జిల్లా చౌటుపల్లి మండలం దేవలమ్మ నాగారం గ్రామ సర్పంచ్గా ఉన్న కళ్ళెం శ్రీనివాసరెడ్డి కొత్త ఇంటి నిర్మించారు. సాధారణంగా ఇంటికి జరిపించే గృహ ప్రవేశ వాస్తు పూజలు చేసేందుకు హైదరాబాద్లోని ఎల్బీనగర్ చింతలకుంటకు చెందిన పరశురాం చైతన్య స్వామిని సంప్రదించారు. ఇంటికి దోషం, నరదిష్టి ఉన్నాయని, ఏ పని చేసినా కలిసి రాదని స్వామి చెప్పడంతో శ్రీనివాసరెడ్డి ఆందోళన చెందాడు. వాస్తు దోషం, నరదిష్టికి నివారణోపాయంగా శ్రీచక్ర వాస్తు పూజ చేయాలని స్వామి చెప్పారు. స్వామి సూచన మేరకు గత నెల 26వ తేదీన కొత్త ఇంటిలో పూజలను ప్రారంభించారు. 2 గంటల పాటు పూజలు చేసిన స్వామి పూజలో ఇంట్లోని బంగారాన్ని రాగి చెంపులో వేయాలని చెప్పాడు. స్వామి సూచనతో కుటుంబ సభ్యులు రాగి చెంబులో బంగారు ఆభరణాలు వేశారు. పూజ మధ్యలో విశ్రాంతి పేరుతో 10 నిమిషాలు బయటకు వెళ్లి రమ్మని స్వామీజీ చెప్పాడు. కుటుంబ సభ్యులంతా ఇంటి నుంచి బయటకు వెళ్లిన సమయంలో రాగి చెంబులోని బంగారు ఆభరణాలను స్వామీజీ తన సంచిలో వేసుకున్నాడు. మరో గంట తర్వాత పూజలను పూర్తి చేసి రాగి చెంబును పూజ గదిలో పెట్టించి 20 రోజుల పాటు పూజలు చేయాలని, రాగి చెంబులోని ఆభరణాలను 20 రోజుల తర్వాతే ముట్టుకోవాలని, లేకపోతే హాని కలుగుతుందని చెప్పాడు. ఆ తర్వాత స్వామీజీ హైదరాబాద్కు వెళ్ళిపోయాడు. పూజలు చేసిన మరుసటి రోజు 27న సర్పంచ్ శ్రీనివాసరెడ్డికి అనుమానం వచ్చి రాగి చెంబును పరిశీలించాడు. రాగి చెంబులో బంగారు నగలకు బదులు రాగి వస్తువులు కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇది వాల్టి క్రైమ్ వాచ్. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.
తెలంగాణలో మోగిన ఎన్నికల నగార ఫలితాల వరకు నరాలు తెగే ఉత్కంఠే ముందు కంటే పెరిగిన మరింత హీట్ రోజు రోజుకు అభ్యర్థుల్లో పెరుగుతున్న టెన్షన్ ఇదంతా ఓకే కానీ జనాల మనసుల్లో ఎవరున్నారు సర్వే కోసం గ్రౌండ్ లోకి వెళ్తుంది మీ హిట్ టీవీ త్వరలోనే మీ ముందుకు హిట్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్